గజ్వేల్ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో మొదటి మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్పర్సన్ శ్రీమతి మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మార్కెట్ కమిటీలో తమకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి హరీష్ రావుకి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి, కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు, ప్రతాప్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా రైతుల సేవలో నిరంతరం పనిచేస్తామని, కరోనా వైరస్ ఉన్న కారణంగా సహాయక చర్యల్లో భాగంగా ఏఎంసీ చైర్మన్ మొదటి నెల వేతనంతో పాటు సభ్యుల సిట్టింగ్ ఫీజు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి, డైరెక్టర్లు సత్యరెడ్డి, భాస్కర్ రెడ్డి, మతిన్, బాలకిషన్, యాదగిరి, ఎన్బి ప్రభాకర్, అత్తెల్లి రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డ్లో పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయడం, రైతుల శ్రేయస్సు కోసం చర్చించడం జరిగింది. మాపై నమ్మకం ఉంచి మాకు ఈ పదవీ బాధ్యతలను అప్పజెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లందరికీ పేరు పేరున నా తరపున, మా పాలకవర్గ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమావేశంలో మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఈరోజు సమావేశంలో మాకు ఇచ్చిన సిట్టింగ్ ఫీజును, అదేవిధంగా నా నెల వేతనాన్ని కేసీఆర్ గారి సహాయ నిధికి అందించాలని నిర్ణయించుకొని సెక్రటరీ గారికి అందజేయడం జరిగింది.